డిప్యూటీ సీఎం భట్టితో ఉద్యోగ సంఘాల సమావేశం సాయంత్రం ఒక డిఏ ప్రకటించే అవకాశం 2022 జనవరి డిఏ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు తొలి సభ్యత్వం స్వీకరించిన చంద్రబాబు కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని హామీ ఇసుక మధ్యంలో జోక్యం వద్దు ఎవరైనా దందా చేస్తే తిరగబడండి పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా టూర్ శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ 29న ఐటీ సర్వీస్ సినోజీ సదస్సుకు హాజరు పట్టభద్రుల ఎన్నికలపై కూటమి ఫోకస్ రాజమండ్రిలో నేతల సమావేశం కూటమి అభ్యర్థుల గెలుపుపై చర్చ ఇథనాల్ ఫ్యాక్టరీ మూసేయాల్సింది 5 రోజులుగా 4 గ్రామాల ప్రజల దీక్ష తూర్పుగోదావరి గుమ్మదొడ్డిలో నిరసనలు కొడంగల్కు సీఎం రేవంత్ మద్దూరు రేగడి మైలారంలో పర్యటన ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ 317 జీవో ధాన్యం కొనుగోళ్లపై చర్చ మూసీ పరివాహకపై ప్రకటన చేసే అవకాశం పార్టీపై ప్రేమతో ఎమ్మెల్యేలు రావడం లేదు గంగారెడ్డి హత్యపై పోలీసుల నిర్లక్ష్యం ఉంది డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్న మధు యాష్కి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బుజ్జగింపులు ఎమ్మెల్సీ ఇంటికెళ్లిన మధు యాష్కి పార్టీలోనే కొనసాగాలని సూచన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రభాకర్ రావు శ్రవణ్ పాస్పోర్ట్ల రద్దు రెడ్ కార్నర్ నోటీసులు జారీకి యత్నం చంద్రబాబు స్క్రిప్టుతోనే షర్మిల లేఖలు కరెంటు ఛార్జీల పెంపునకు వైసీపీ వ్యతిరేకం ఉమ్మడి కడప జిల్లా నేతలతో పెద్దిరెడ్డి రివ్యూ మూసీపై విపక్షాలది కుట్ర రాజకీయం నల్గొండ నేతల మూసీ పర్యటన పునరుజ్జీవానికి మద్దతుగా యాత్ర రేవంత్ కి రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు రాబోతుంది పొంగులేటి ముందే పసిగట్టారన్న ఎర్రబెల్లి మొదలైన పాపికుండల యాత్ర 4 నెలల తర్వాత తిరిగి ప్రారంభం ప్రయాణాల్లో ఏమాత్రం తేడా రావద్దన్న అధికారులు సోమశిలా నుంచి శ్రీశైలం యాత్ర లాంచీ ప్రారంభించిన టూరిజం శాఖ సంతోషం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు తిరుపతి హోటళ్లలో మరోసారి తనిఖీలు బాంబు బెదిరింపులతో సోదాలు బాంబు స్క్వాడ్తో హోటళ్లలో సర్చింగ్ ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం 6840 ధర నిర్ణయించిన ప్రైవేట్ వ్యాపారులు తేమ శాతం చూడొద్దని రైతుల డిమాండ్ కొల్లేరు ఆక్రమణలతోనే బుడమేరు వరద ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించాలి సిపిఐ జాతీయ నేత నారాయణ డిమాండ్ తెలంగాణ సచివాలయ ముట్టడికి ఏఎస్ఎఫ్ యత్నం విద్యార్థి నేతలను అడ్డుకున్న పోలీసులు పెండింగ్ స్కాలర్షిప్లు చెల్లించాలని డిమాండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాల్యం బ్యాచ్లా మారింది ట్రోల్స్ చేసేవారు దొరికితే బట్టలూడదీసి కొడతా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇంటికి రాహుల్ గాంధీ పదవి చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఖర్గే రాష్ట్రాల పీసీసీ చీఫ్లు పార్టీ నేతల అభినందనలు పూణే టెస్ట్లో భారత్కు కష్టాలు 6 వికెట్ కోల్పోయిన రోహిత్ సేన గెలుపు కోసం ఎదురీతా